ఈరోజు తెలంగాణ నంబర్ టూ నంబర్ త్రీ స్పాట్స్లో ఉంది, కానీ అన్ని రాంగ్ రీజన్స్ కోసం. నంబర్ టూ యాజ్ అ స్టేట్ ఇన్ సౌత్ ఇండియా విత్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, మహిళలకు అస్సలు సేఫ్టీ లేదు. నంబర్ టూ స్పాట్లో ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్లో అండ్ కేసీఆర్ గవర్నింగ్ బాడీ, కవిత గారికి మాత్రం సేఫ్టీ ఉంది. కవిత గారికి మాత్రం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ తెలంగాణలో ఉండే మహిళలకు అసలు లేదు. 4 crore పాపులేషన్ తెలంగాణలో ఉంది. ఈ 4 crore పాపులేషన్లో 2 crore 50% పాపులేషన్ మహిళ, సేఫ్టీ లేదు. ఇంతవరకు తెలంగాణలో విమెన్ కమిషన్ లేదు. కంప్లీట్లీ యాంటీ ఉమెన్ గవర్నమెంట్. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ చూస్తే కంప్లీట్లీ యాంటీ విమెన్ గవర్నమెంట్. ఒక విమెన్ కమిషన్ లేదు, ఒక మహిళ క్యాబినెట్లో లేదు. ద రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అమంగ్ విమెన్ ఇస్ నిల్. ప్రామిసెస్ మేడ్ టు ది విమెన్ ఆఫ్ తెలంగాణ హ్యావ్ నాట్ బీన్ కెప్ట్ అప్. We have seen even the one welfare scheme what you have for women, wahan pe bhi aapke jo chairperson hai wo ek mard hi hai. Matlab auraton ki samasya, auraton ke problems usko hal karne ke liye, usko samajhne ke liye ek aurat ki zarurat nahi padti, lekin ek mard hona chahiye, ye KCR government sochti hai. आप जब अपने स्टेट में आपकी औरतों को सेफ्टी नहीं देंगे, औरतों को आगे बढ़ाने के लिए कोई स्कीम्स नहीं लाएंगे, औरतों को पढ़ाने के लिए कोई मसला नहीं निकालेंगे, कोई हल नहीं निकालेंगे एक मसले का, तो मतलब आप बहुत बड़े फेलियर हो.